నాయకుడు బాబును అక్రమంగా జైల్లో పెట్టినాడు, పసివాడు పాలు తాగుతాడు అని చెప్పి జనం దగ్గర ఓట్లేయించుకొని ఈరోజు నీవు మీ అమ్మనే ప్యాకప్ చేయించి పంపించేశావు, బాబాయ్ లేపేశావు. అంటే మీరు తెలుసుకోండి, ఈరోజు మంత్రులంతా అమ్మనే బయట పంపినోడు, మిమ్మల్ని పంపడం సమస్య కాదు ఆయనకి. మీరు ఆ విషయం మర్చిపోయి మీరేందో ఆయన ముందర చవాకులు పవర్పడి భజనలు చేస్తూ ఆయన ముందర పొగిడితే ఏదో మీకేదో మంత్రి మించి ఇంక పదం, ఇంక ముఖ్యమంత్రి పదం ఒకటి ఉండదు. ఈసారి జగన్ రెడ్డి ఓడిపోతున్నాడు వాస్తవం. నిన్నటి దినం మీరు చూసుంటారు, జనసేన పార్టీ ఆవిర్భావ సభప్పుడు మేము ఏ బిర్యానీ పొట్టలేదు, ఏ మందుబాటలు ఇవ్వలేదు, ఏ ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేదు. 5 లక్షల మంది జనం వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. మీకు నిన్న మెను, ఫస్ట్ మెను రిలీజ్ చేశారు, సభకు ముందే మెను ఇచ్చారు జనం వచ్చేదానికి. మూడు రకాల నాన్ వెజ్లు, 4 రకాల వెజిటేరియన్ భోజనాలు చూసి మీ చాలామంది ఇక్కడి నుంచి తిరుపతి చాలామంది పోయినారు భోజనాల కోసం. పోతే పోయింది ఆ భోజనాలు, మంచి భోజనాలు పెడతామనేసి అన్ని భోజనాలు పెట్టే మీకు ఆడియన్స్ లేదు. మీరు మా గురించి మాట్లాడతారా? ఒకటి, రోజా గారు, మిగతా మంత్రులు, మీరు ఈసారి పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించాలంటే ఈసారి చాలా దారుణమైన విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. రియల్ స్టారు, రియల్ స్టారు, మీ రియల్ స్టార్ నిజంగానే దమ్ముంటే మీ సీఎంకి పులివెందల పులిబిడ్డ కదా, సింహము అంటారు కదా. ఎందుకు రోడ్డు అంతా పర్వాలి కట్టుకో, పోలీసులు పెట్టుకుని రోడ్డు మీకు వస్తాడు, రమ్మని చెప్పండి, నేరుగా సింహం కదా. ఊరంతా పర్వాలు కట్టుకొని, పోలీసులు పెట్టుకుని, కాపలా కట్టుకొని, ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్ట్ చేసి భయపడి సిగ్గు లేకుండా వచ్చే మీ ముఖ్యమంత్రి మీరు మాట్లాడతారా? రీ స్టార్ లాస్ట్ స్టార్ గురించే, రెడ్ స్టార్ బ్లూ స్టార్ మా దగ్గర కొన్ని స్టార్ రోడాయి మీవి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాం, ఎక్స్ మంత్రి, ఆయన పోలవరం ప్రాజెక్టు కూడా ఇదేమో సవాల్ చేసినాడు. దమ్ము ధైర్యం ఉంది నాకు, తొడగొట్టినాడు, మీసం తిప్పినాడు, తొడలు వాసిపోయేందుకు కొట్టినాడు, పోలవరంలో గోలవరంలో వెళ్ళిపోయినాడు. ఆ పోలవరాన్ని ఇంకా ఆయనకి అప్పగించినాడు అంకుల్కి, అంబోత్ అంకుల్కి, ఆయన పూర్తి చేయడు. వీళ్ళు చేసేది ఏమీ లేదు, మా దగ్గర ప్లేనరీ సభ, ఆ సభలో అందరు చూసాము నిన్న, ఇవే భజనలు. ఈ భజనల కోసం మీరు అంత ఖర్చు పెట్టి దాన్ని పెట్టుకొని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడము. ఐరన్ లెగ్ రోజా గారు చెప్పా ఇంతకుముందే మీకు, క్రూజ్ పోయింది, ఇద్దరు క్రూజ్ తిరిగి రాలే, ఎవరో కూడా తెలియదు. ఇలాంటి చాలా మీకు ఒక పేరు ఉంది తిరుపతి చుట్టుపక్కల కూడా. ఓపెనింగ్కి రోజా గారిని పిలవదండ్రా అయినా అనేసి ఏదో బతుక్కోవాలనుకున్న ఆలోచనతో ఆయన లెగ్ మాత్రమే అమ్మ కూడా రాజీనామా చేసినట్టుంది. చివరిగా వైసీపీ మంత్రులకు, వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ దగ్గర భజన చేసే భజనగాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి మీది కాదు. మీలాగా మేము బిర్యానీ పెట్టి డబ్బులు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ చేసుకుని జనం తరలించలేదు. స్వచ్ఛందంగా 1000 మంది 1 లక్ష మంది జనం మాకు సభకొచ్చారు. మీరు ఏమైనా ఉంటే, చివరిగా మీరు ఈసారి ఏమైనా ఉంటే, మీరు ఏమైనా భజనలు చేసుకోవాలనుకుంటే ఈసారి చేసుకోండి. ఇది మీ పరిస్థితి, మంత్రుల పరిస్థితి, ఇది మీ మంత్రుల పరిస్థితి అందరివి. మన ఇంకోసారి ఇప్పుడు మీద వచ్చింది కాబట్టి మన ఒకసారి మన వైసీపీ మంత్రులు చేసే పనులు మంచి చెబుతాం. కబడ్డారు వైసీపీ మంత్రులలో ఇది మీ పరిస్థితి. మీరు చేసే సభ, నేను చేసే సభలో ఇదే, ఈరోజు అదే అనుకుంటా, రేపు మళ్ళీ వస్తాం. జై హింద్, జై జనసేన. మళ్ళా ఉంది, రేపిస్తాం మళ్ళీ.
ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇది తాళాలా? రేపు చిడతలు కావాలా? ఎవరు ఎవరు అడిగారు కావాలి? ముందా కాళ్ళు వేస్తాం, నాకు సంబంధం లేదు. ఆడా మామూలుగా భజన పడతాం అమృతాకి. నాకు ఇంకో సెట్ రావాలి. సెట్ జరుగురు మేడం కావన చూసా.